ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా యానాది మిట్టను ఆనుకొని ఒక వాగు ప్రవహిస్తోంది వేసవి కాలం గనక వాగు ఎండిపోయి అడుగున ఉన్న ఇసుక గులకరాళ్ళు నల్లగుండు బయటపడి ఉన్నాయి ఆ వారణ మాత్రం సన్నటి ధార సలసలమని చప్పుడు చేసుకుంటూ ప్రవహిస్తోంది కోనిగాడు యానాదిమిట్ట దిగి ఏట్లో మీద నడుస్తున్నాడు రెండు దుత్తల కళ్ళు తాగినంతగా అతని మనసు హుషారుగా ఉంది అతడు దుడ్డుకర్రను మెడ మెడవెనక ఉంచుకొని ఉంచుకుని దానిమీద రెండు చేతులు వేసుకుని నడుస్తున్నాడు ఇసుకలోని దారిని వదలి నల్ల గుండ్ల మీదకెక్కి ఒక గుండు మీద నుంచి మరొక గుండు మీదకు చెంగు చెంగున దాటుతున్నాడు అలా నడుస్తూ అతడొక మడుగు చెంతకొచ్చాడు మడుగులో నీళ్లు నిశ్చలనంగా ఉన్నాయి ఏటుగట్టున ఉన్న చెట్ల నీడలు నీటిలో ప్రతిఫలిస్తున్నాయి కోనిగాడు దుడ్డుకరను దించిపెట్టి పల్చగా ఉన్న రాయిని చేతిలోకి తీసుకున్నాడు నడుమును కుడివైపుకు వంచి కుడి చేత్తో లాఘవంగా కప్పరాయి వేసిరాడు రాయి నీటి మట్టం మీద చెంగు చెంగున ఎగురుతూ వెళ్లి మీద పడింది కోనిగాడు నీటి అంచు వద్దకు నడిచి నీళ్లలో తన బింబాన్ని చూసుకున్నాడు భుజం మీదున్న తుండుగుడ్డను తీసి తల మీద ఎడమవైపున కుచ్చు నిఠారుగా వచ్చేటట్టు తలపాగా చుట్టుకున్నాడు వంగిన మీసాలను పైకెత్తి మెలితిప్పాడు తలపాగా వల్లనూ పైకి మెలితిప్పిన మీసాల వల్లనూ అతని ముఖం నీటి మీద కడు ఠీవిగా కనబడింది అతడు నడుం వాల్చి అలా తన నీడను చూస్తుండగా అతని పెదవుల చివరన చిరునవ్వు మెదిలింది క్రమక్రమంగా అది పెద్దదయ్యింది అతడు పక్కపకా నవ్వుతూ నడుమెత్తి నిల్చున్నాడు చాకలివాడు మైల బట్టల మూటను వీపు మీద మోసుకుంటూ ఇసుక మీద నడిచి వస్తుండడం కనిపించింది చాకలివాడు మడుగుచెంతకు వచ్చి ఏందిరా కోనిగా నిలుకు లేకుండా నవ్వుతా ఉండవు రేపు గంగ పండగ వస్తా ఉండాది పండక్కు కొంచెం దాచుకో అన్నాడు ఈ నుంచి నాకు దినాము పండగే మడివులన్నా ఇంకా నాకు కాలము పండగే అన్నాడు కోనిగాడు చాకలివాడు బట్టల మూటను నీటి అంచు వద్ద దించి ఏంది కథా యానాది మిట్టన లబ్బి దొరికిందా ఎట్ట అని అడిగాడు లబ్బి దొరికితే ఏమి లాభం అన్నా అది పొద్దుంటుంది రేపు అని కోనిగాడు తలపాగా విప్పి మళ్లీ భుజాన వేసుకుని రేపో యానాది మిట్టన ఎకరా నేల నాకు పట్టా అవుతుంది పెదనాయుడు పట్టా చేసిస్తాడంట అన్నాడు ఎట్టెట్ట పట్టా వెలక ఊరికేనా అని అడిగాడు చాకలివాడు వెలకు కాదు ఊరికేనే తెల్లవారి లేచి సుక్కేసుకున్నావంట్రా ఏంది ఎకరం నేల దానం చేసేదేంది దేవలం పూజారి సంవత్సరం దినాలు సతాయిస్తే పెదనాయుడు గుడి మాన్యం కింద రెండెకరాలు దానం ఇచ్చినాడు పూజారి మీద దయబుట్టి కాదు వచ్చే జన్మలో పుణ్యం వస్తుందని అట్టాటి మనిషి నీకు ఎకరా నేల దానం ఇచ్చినాడంటే ఎవరు నమ్ముతారు అన్నాడు చాకరివాడు పూజారికి దానమిస్తే వచ్చే జన్మలో పుణ్యం వస్తుంది మరి నేను పెదనాయుడిని ఈ జన్మలో సుఖపెడితేను కదా జీతగాడుగా ఉండి ముప్పై ఏండ్లు మిట్టన ఒళ్ళు గుళ్ళ చేసుకోండి కదా నాకు ఎకరా ఇస్తే దాంట్లో విచిత్రమే ఉంది అన్నాడు కోనిగాడు అయితే నువ్వు చేసిన కష్టానికి పెదనాయుడు ఇస్తా ఉండాడంటావు చెప్పు అని చాకలివాడు వెనుతిరిగి సస్యశ్యామలంగా ఉన్న యానాది మిట్టను కలే చూసి యానాది మిట్టంటే దిక్కులకు పెక్క నేల ఇట్టాంటి తావున ఎకరా సంపాదించినావంటే నువ్వు రెండు జతలా పుణ్యం చేసుకునేవాడివిరా అన్నాడు కోనిగాడు కిలిస్తూ ఆ మాటే మా దొర కూడా చెప్పినాడు ఒక ఎకరా నేల పెట్టుకుని జత గిత్తాలను పెట్టుకుంటే మళ్ళా నెత్తిన చెత్త ఎటుడు లేడు అన్నాడు ఓ నెత్తిన చెత్త ఎత్తేటోడు ఉండడు కాలు మీద కాలు వేసుకుని బతకచ్చు అన్నాడు చాకలివాడు కోనిగాడిని ఆపాతమస్తకం చూసి అంటరాని కులంలో పుడితివి పెరిగితివి ఈ పొద్దుటికి కాపోళ్లలో జమైతివి అన్నాడు కోనిగాడు తన సంతోషాన్ని ఆపుకోలేక అలాగే పండ్లు కిలించసాగాడు చాకలివాడు బట్టల మూటను విప్పుతూ మీ బతుకులే మేలు గవర్నమెంటుని సొత్తు తినేదానికైనా రైతుల సొత్తు తినేదానికైనా మీకు రద్దే మా బతుకులు చూడు తాతల కాలం నుంచి ఈ మడుక్కాడనే ఊరోళ్ళ ముట్టుకోకలు ఉతకతా ఉంటాం ఈ బతుకులు ఇట్లా తెల్లారిపోవాల్సిందే అన్నాడు కోనిగాడు పొగడ చెట్టు కింద నేల మీద కూర్చొని ఉన్నాడు పొగడ చెట్టు నానుకొని తపాలాఫీసు ఉంది ఆఫీసు కిటికీ కింద సిమెంటు అరుగు ఉన్నది కిటికీకి ఒకవైపున గోడకు ఎర్రటి తపాలా పెట్టి వేలాడుతోంది మరొక వైపున సినిమా పోస్టర్ అతికించబడింది కోనిగాడు పోస్టాఫీసు ముందర కూర్చొని ఉన్నాడే గాని అతని మనసంతా యానాది మిట్టపైననే ఉన్నది రేపు తనకు స్వంతం కాబోయే ఎకరా నేలను గురించి అతడు ఆలోచిస్తున్నాడు రేపటి నుంచి తను కూడా రైతు కిందే లెక్క అదిగో తన ఎకరం నేలలో నాగలి కట్టి దున్నుతున్నాడు తను ఈనాళ్లు జీతగాడుగా ఉన్నప్పుడు నాగలి దున్నిన తీరు వేరు ఇప్పుడు రైతుగా నాగలి దున్నుతున్న తీరు వేరు ఇప్పుడు ఈ భూమి తనది ఈ నాగలి తనది ఈ గిత్తలు తనవి తను మాటిమాటికి తలపైకెత్తి పొద్దెంతెక్కింది అని ఆకాశం వైపు చూడడం లేదు నాగలి తన అంగాంగాలలో ఒకటైనట్టుగాను తానొక యజ్ఞం సాగిస్తున్నట్టుగాను భావిస్తూ దీక్షగా శ్రద్ధగా దున్నుతున్నాడు నాగటి చాళ్లలో కొండ్రలలో అతని దీక్ష శ్రద్ధ కనిపిస్తున్నది తొలి దుక్కి ముగిసేటప్పటికీ నేల ఉపరితలం రెండు జానాలలోతూ పిండి అయిపోయింది అదిగో తను తలపాగా చుట్టుకొని చుట్టకాలుస్తూ మీద కూర్చొని ఉన్నాడు చెరువులో నీటిమట్టం గురించి ఎండ తీవ్రత వలన చెరకు ననలు వాడిపోవడం గురించి మందు తాకిడి మూలాన మిరప చెట్ల పూత రాలిపోవడం గురించి రైతులు సాగిస్తున్న చర్చల్లో తనూ పాల్గొంటున్నాడు ట్రింగ్ ట్రింగ్ మన్న సైకులు బెల్లు శబ్దం విని కోనిగాడు తల పైకెత్తాడు పోస్ట్ మాస్టరు సైకిల్ మీద గరుత్మంతుడిలా దూసుకొని వస్తున్నాడు అతడు పొగ చెట్టు కింద సైకిల్ దిగి స్టాండు వేశాడు కోనిగాడు పైకి లేచి దండం సామే జాంసేపటి నుంచి నీకోసరం దోవ చూస్తూ ఉండా అన్నాడు పోస్ట్ మాస్టరు తపాలా పెట్టి తాళం తెరుస్తూ ఏంది కథ నీ కొడుక్కు జాబు రాయాలా అన్నాడు అవును సామే పోస్ట్ మ్యాన్ పెట్టెలో నుండి ఉత్తరాలను బయటకు తీసి మొన్ననే రాస్తేవి కదరా వాడు మనీ ఆర్డర్ పంపినప్పుడు రాస్తేవి కదా ఇంతలో ఏమొచ్చింది అన్నాడు మళ్ళీ పనిపడింది సామే అర్జెంటుగా మా వాడిని పిలిపించాలా అన్నాడు కోనిగాడు పోస్ట్ మాస్టరు చేతిలోని ఉత్తరాలను లెక్కబెట్టుకుంటూ లోపలకు వెళ్ళి టేబుల్ మీద పడేశాడు టేబుల్ డ్రాయర్ లాగి రెండు పెద్ద రిజిస్టర్లను ఇతర సామాగ్రిని తీసి టేబుల్ మీద పెట్టి మళ్లీ గుమ్మం మీద నిల్చున్నాడు వీధి చివరిదాకా దృష్టి సారించి తర్వాత తన ముంజేతికి ఉన్న గడియారాన్ని చూసుకొని తనలో తాను అనుకుంటున్నట్టు గంట పదిన్నర అయింది ఈ రన్నర్ ముండా కొడుకు ఇంకా రాలేదు వాడు తపాలా సంచి తెచ్చేదెప్పుడు నేను పని ముగించుకొని కోంప చేరేదెప్పుడు అన్నాడు కోనిగాడు తిన్న చెంతకు నడిచి ఆ మనిషి వచ్చేలాగా నా జాబు రాసిపెట్టు సామె అన్నాడు పోస్ట్ మాస్టర్ మళ్ళీ తనలో తాను అనుకుంటున్నట్టు అది నిజమే ఊరికే ఉండేదానికన్నా ఊగులాడేది మేలంట అని లోపలికి వెళ్ళి ఒక పోస్ట్ కార్డును పట్టుకొచ్చాడు అతడు తిన్నె మీద కూర్చొని ఇరవై పైసలు ఇస్తావా దీన్ని కూడా గాంధీ లక్కల్లో రాసుకోమంటావా అన్నాడు ఇరవై పైసలు నా దగ్గర యాడుంటాయి ఖాతాలో రాసుకోసామి మా ఓడొచ్చినాక అంతా ఒకేసారి ఇచ్చేస్తా అన్నాడు కోనిగాడు ఏమని నీ కొడుకు అరవదేశం పోయినాడు ఆ పొద్దు నుంచి ఈ మాటే అంటా ఉండవు వారానికి ఇరవై పైసలు ఖాతా పుస్తకంలో ఎక్కిస్తా ఉండవు అన్నాడు పోస్ట్ మాస్టర్ ఇదే ఆఖీరు జాబు స్వామి ఇంకా మళ్ళీ మళ్ళీ రాసే పనే ఉండదు అన్నాడు కోనిగాడు పోస్ట్ మాస్టర్ పెన్ను తీసుకోవడానికై పైకెత్తిన చేయి కిందికి దించి ఆశ్చర్యంగా అదేంద్రో అన్నాడు అవు సా పవాడు ఈసారి వస్తే ఇంక ఇట్టనే ఉండిపోతాడు స్వామి ఈ పొద్దుడికి వెంకటేశ్వర స్వామి మా పాలొచ్చినాడు అంటూ ప్రారంభించి ఉదయం తనకు ముత్యాల నాయుడికి మధ్య జరిగిన ఒప్పందాన్ని వివరించి చెప్పాడు పోస్ట్ మ్యాన్ అంతా విని అతడిని మెచ్చుకోలు దృక్కులతో చూస్తూ అంటరాని కులంలో గాని నీ మీద ఏడనో పొరకసూడి ఉండాదిరా అదుండబట్టే నీకు కయ్యలు సంపాదించే యోగం పట్టింది అని దీర్ఘంగా నుట్టూర్చి యానాది మిట్టంటే అది ఒకటో రకం నేల అట్టాటి తావున ఎకరా సంపాదించడం చిన్నమాట కాదు ఈ కథ తెలిస్తే నీ కొడుకు రెక్కలు కట్టుకొని వచ్చేస్తాడు అన్నాడు నేను కయ్యా కాల్వా సంపాదించలేదనే కోపంతోనే ఆడు ఊరిడిచిపెట్టినాడు స్వామి నాతో చెప్పకుండా పెట్టకుండా ఊరిడిచిపెట్టిపోయిన ఆడుడి మాదిరి బతకతా ఉన్నాడు ఉడిగి మూలబడి స్వామి సస్తే తలకరు పెట్టేదానికి కూడా ఆడొస్తాడు రాడు అనుకుంటా ఉంటే వెంకటేశ్వర స్వామికి నా గోడు వినపడింది స్వామి ఇంక మావుడు కట్టుగొత్తుగాడు గొడ్డు మాదిరి ఇంటోనే పడుంటాడు స్వామి అన్నాడు కోనిగాడు పోస్ట్ మాస్టరు తిన్న మీద గోడ కానుకొని కూర్చొని జేబులో నుండి పెన్ను తీసుకొని కార్డు మీద ఊరు పేరు రాసి చెప్పు ఏం రాయమంటావు అన్నాడు కోనిగాడు మళ్ళీ నేల మీద కూర్చొని జాస్తిగా ఏమి రాయొద్దు సామి జాబు చూసిన తచ్చనం బయలుదేరి రమ్మని రాయి ఎకరా నేల కథ కూడా రాయొద్దు జాబు చూడంగానే గుడ్డ గుసురు ఎత్తుకుని ఎలబారొచ్చేయమని రాయి సామి అన్నాడు పోస్ట్ మాస్టర్ కార్డును తొడ మీద రాయసాగాడు కోనిగాడు చేతులు పిసుక్కుంటూ కార్డు వైపు చూడసాగాడు పోస్ట్ మాస్టర్ రాయడ ముగించి రాసింది చదవతాయిను అని కార్డులోకి చూస్తూ చదివాడు ప్రియకుమారుడైన పుల్లిగానికి తండ్రి కోనిగాడు దీవించి రాయించిన విషయార్థము లేమనగా ఈ జాబు చూసిన తక్షణం బయలుదేరి నీవు మన ఊరికి రావలేను ఏమో రాసినాడని తాత్చారం చెయ్యక వెంటనే బయలుదేరవలేను మిగతా విషయములు నేరుగా మాట్లాడుకుందుము ఇట్లు నీ తండ్రి అతడలా చదివి ముగించగానే కోనిగాడు అంతే సామి ఆజ్ఞాలు ముద్దర కొట్టి పంపించాయి స్వామి అన్నాడు తర్వాత కోనిగాడు వీధి చివరి వైపు దృష్టి సారించి నిరాశగా తపాలా కట్ట తెచ్చే మనిషి ఇంకా రాలేదు సామి చదువుకున్నోలు కూడా ఏ టయానికి చేయాల్సిన పని ఆ టయానికి చెయ్యకపోతే ఎట్ట సామి అన్నాడు పోస్ట్ మాస్టర్ విసుగ్గా ఎట్ట అంటే నన్నేం చెప్పమంటావు చదువుకున్నోడైతేనేమి చదువు లేనోడైతేనేమి కూలికి చేసే పనులన్నీ అట్టనే ఉంటాయి అన్నాడు కోనిగాడు అలాగే కాసేపు కూర్చొని సాగవారబోయి ఆగి ఈ జాబు మా ఓనికి చేరేదానికి ఎన్ని దినాలు పడుతుంది స్వామి అని అడిగాడు ఎట్టలేదన్న రెండు దినాలు పడుతుంది ఈ పొద్దు సోమవారం కదా బుధవారం మధ్యాహ్నానికి చేరుతుందిలే మా ఓడు ఆడ బయలుదేరితే ఈడకు చేరేదానికి ఎన్ని దినాలు పడుతుంది స్వామి అన్నాడు కోనిగాడు జాబు చూడంగానే బయలుదేరితే రైల్లో వచ్చినా బస్సులో వచ్చినా బుధవారం పొద్దుపోయేటప్పటికి మన ఊర్లో ఉంటాడు మద్రాసు అంతా ఎంతరా ఇడకు నూట పది మైళ్లే కదూ కోనిగాడు కాసేపు నేలకేసి చూస్తూ నిలబడి మా ఓడొచ్చేలోగా తిరుపతికి పోయి రావాలనుకుంటా ఉండాను స్వామి తిరుపతికి పోయి సామి దర్శనం చేసుకొని తల నీరాలిచ్చి రావాలనుకుంటూ ఉండా స్వామి అన్నాడు అవు మనిషి ఏమి సంపాదించినా ఎంత సంపాదించినా దేవుణ్ణి నాబిలో పెట్టుకోవాలా దేవుని మీద చెత్త వేసేస్తే చేతికొచ్చింది నోటికి రాకుండా పోతుంది అని పోస్ట్ మాస్టర్ దిగి ఇంకేమి బయలుదేరు ఇప్పుడు బయలుదేరినామంటే సామి దర్శనం చేసుకుని రేపు పొద్దుపోయేలోగా తిరుక్కునొచ్చేయచ్చు అన్నాడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు